ఈ రోజు మేము ఊరికి వెళ్తున్నాము. ఇలాగే చూసారు కదా, నిన్ననే సర్దిపెట్టేసుకున్నామండి. దసరా హాలిడేస్ వచ్చాయి కదా, ఇక్కడ నేను చిన్న బతుకమ్మను చేసుకున్నాను. ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్తున్నాను. సో 3 లగేజెస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మా ఆయన మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కిస్తాడు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారో, అసలు ఇప్పుడు ఈ హాలిడేస్లలో బస్సులలో ట్రైన్లలో ఫుల్ పబ్లిక్ ఉంటుండ్రు. మరి ఇప్పుడు మేము వెళ్ళేది తెలంగాణ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము, ఎంత పబ్లిక్ ఉంటారో ఏంటో నేను స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందని మా ఆయన చెప్పాడు. ఎప్పటికి ఇక్కడే పిక్ చేస్తారు ఆయన, ఎప్పుడు టూర్లకి వెళ్ళాలని. అందుకనే మమ్మల్ని కూడా ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మేమైతే బోండా, ఇడ్లీ, మా పాపకి దోశ ఆర్డర్ చేసాము. ఓకే, వేడివేడిగా మా టిఫిన్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాము. సూపర్ ఉంది కదా నాని, మా బాబు చాలా బాగుందని చెప్తున్నాడు. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ స్టేషన్కి వచ్చాము. మా ట్రైన్ వచ్చేసింది. ఓకే, మేము ట్రైన్ ఎక్కిద్దాము. పబ్లిక్ కూడా చాలా చాలా బాగా ఉందండి. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సికింద్రాబాద్లో 8:20కి ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము రామగుండం వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో, మధ్యలో మా పిల్లలు ఏమి కొనుక్కోవాలని గొడవ చేస్తారు ఏంటో. ఓకే, సరే, ఇది కాజిపేట చెరువు అండి. చాలా పెద్దగా ఉంటుంది. మేము అప్పుడే కాజిపేట దగ్గర వచ్చేసాము. మొత్తానికైతే మేము రామగుండం రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. ఇప్పుడు ఆటోకి మా ఇంటికి వెళ్తాము. ఇది నవరాత్రుల టైం కదా అండి, మేము ఆటోలో వెళ్తుంటే మాకు అక్కడక్కడ అమ్మవార్లు దర్శనం ఇచ్చారు. ఆటో నుండే దర్శనం చేసుకొని మేము వెళ్ళాము. మా ఇంటి దగ్గరలో వచ్చేసాము. ఇదే అండి మా అమ్మవార్ల ఇల్లు. మొత్తానికైతే 4 గంటల జర్నీ ప్రయాణంతో మేము ఇక్కడికైతే వచ్చేసాము. మా చెల్లవాళ్ళు కూడా ఈరోజే రాబోతున్నారు. మా పిల్లలు, మా చెల్లె వాళ్ళ పిల్లలు అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము. ఎంజాయ్ చేస్తాము. మా అమ్మ ఫ్రెండ్గా వచ్చింది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము ఈ దసరా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం.